వెల్కమ్ టు ఇండియన్ మామ్ బిజీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మండే, ఇప్పుడు టైం 10 అవుతుంది. లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు రైస్ కడుగుతున్నాను. రైస్ కడిగేసి ఇంకా రైస్ నేను ప్రెషర్ కుక్కర్లోనే వండుతాను ఎక్కువ మటుకు మోస్ట్లీ. సో అది రైస్ వండేసిన తర్వాత పప్పు చేద్దాం అనుకుంటున్నాను, సప్పడిపప్పు ఇంకా ఆలూ ఫ్రై. ఇంకా ఏంటి ఈరోజు మీరేం చేస్తున్నారు? లంచ్కి ఏం చేసుకున్నారు? ఏమేమి వెరైటీస్ చేసుకున్నారు? ఇంకా సండే చేసిన కీమా ఉంది కొంచెం, సో అది చప్పడిపప్పు ఇంకా ఆలూ ఫ్రై సరిపోతుంది ఈరోజు లంచ్కి. సో చూసేద్దామా వీడియో మనం. చప్పడిపప్పు అంటే పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాను నేను. నానబెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది కదా. సో దానికి టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చప్పడిపప్పు కూడా నేను ప్రెషర్ కుక్కర్లోనే ఉడకబెట్టేస్తాను, తొందరగా అయిపోతుంది కదా. సో మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అండ్ టైం సేవ్ అవుతుంది. మోస్ట్లీ నేను ఇంకా పప్పులు ఇవన్నీ కుక్కర్లోనే ఉడకబెట్టేస్తాను. పెసరపప్పు నార్మల్గా బౌల్స్లో ఉడకబెడతారు, బట్ నేనైతే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకు టైం చాలా సేవ్ అవుతుంది దాంట్లో. ఇప్పుడు రైస్ ఆల్రెడీ కడిగేసాను కదా, రైస్ కడిగేసి ఇంకా స్టవ్ మీద పెడుతున్నాను. సో ప్రెషర్ కుక్కర్లో అంటే 1 కప్ గ్లాస్కి 1/2 గ్లాస్ వాటర్ పోస్తాను. సో ఇప్పుడు పప్పు కూడా పెట్టేస్తున్నాను ఇంకా కుక్కర్లో. ఇవి రెండు స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా ఆలూ ఫ్రై అన్నాను కదా, అప్పుడు ఆలూ చాప్ చేసేసుకోవచ్చు. సో ఇలా టైం మేనేజ్ చేసేసుకుంటాను నేను వంట దగ్గర. పక్కన స్టవ్ అయితే ఖాళీ ఉండకుండా వెంట వెంటనే అయిపోతుంది. సో మనకు ఇలాంటి డైలీ చేసే వంటలు ఇవన్నీ జస్ట్ ఒక 15-20 మినిట్స్లో అయిపోతాయి ఈజీగా. సో ఈ చప్పడిపప్పు ఏంటంటే నేను కొంచెం ఒక 5-10 మినిట్స్ నానబెట్టేసి కుక్కర్లో వేసేసిన తర్వాత దాంట్లో ఒక 1 టొమాటో, ఒక 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసి పసుపు వేసేసి వాటర్ పోసి ఉడకబెడతాను. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మొత్తము రుబ్బేసి, పప్పును రుబ్బిన తర్వాత మళ్ళీ ఇంకొక టొమాటో వేస్తాను అనమాట. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మిర్చి కట్ చేసి వేస్తున్నాను, గ్రీన్ చిల్లీ. ఇవన్నీ ముందే నేను కడిగి పెట్టుకున్నాను ప్లేట్లో. టమాటా కూడా ఒకటి కడిగి వేసేస్తాను. ఇంక ఇప్పుడు పప్పు స్టవ్ మీద పెట్టేశాను. సో అది ఇంకొక 3-4 విజిల్స్లో ఉడికిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కుక్ అవ్వడం పప్పు. ఇప్పుడు ఇవి రెండు అయ్యేలోపు ఆలు పొట్టు తీసేసి కట్ చేస్తాను. సో ఈ చాపర్ అయితే ఈజీ ఉంటుంది. ఆలూకి, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి వాటికి అన్నిటికీ చాపర్ చాలా ఈజీగా అయిపోతుంది. మనకు జస్ట్ ఒక 2 మినిట్స్లో మనం మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవచ్చు. సో నేను మ్యాక్సిమం ఆలు చిన్న పీసెస్ చాప్ చేయడానికి ఇది యూజ్ చేస్తాను. మా అమ్మాయి కూడా ఉంది పక్కన హెల్ప్ చేయడానికి నాకు, ఆలు కట్ చేస్తూ ఉంటుంది చాపింగ్లో. సో నేను పొట్టు తీసేసి ఇంకా స్టార్ట్ చేసేస్తాను చాపింగ్. పప్పు ఉడికిపోయే లోపల ఇవన్నీ అయిపోతాయి రెడీగా. సో దెన్ మళ్ళీ మనం ఆలు వేసేసుకోవచ్చు స్టవ్ మీద. అయిపోయింది. ఇంకా ఆలు చాపింగ్ అయిపోయింది, జస్ట్ ఒక 2 minutesలో అయిపోయింది. సో నేను ఆ చాపర్ కూడా వెంటనే కడిగి పెట్టేసుకుంటున్నాను పక్కన. వెంటనే కడిగేస్తే ఏంటంటే ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మనం పక్కన వేసేస్తే అలా చాలా పెరిగిపోతాయి గిన్నెలు తోమడానికి. సో ఇది వెంటనే కడిగేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చాపర్స్, మిక్సీ, బ్లెండర్స్, జార్స్, నైఫ్స్ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు ఇంకా పప్పు ఉడికిపోయింది. పప్పు కుక్కర్ తీసేసి నేను కడాయి పెడుతున్నాను ఆలు ఫ్రైకి. ఈ ఆలు ఫ్రై పిల్లలకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో ఫస్ట్ నేను ఇందులో ఆయిల్ వేసేసి ఒక 2 నుంచి 3 వెల్లుల్లి దంచి జస్ట్ అలా పొట్టు తీయకుండానే దంచి ఆయిల్లో వేస్తాను. సో చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. పప్పు ఉడికిపోయింది, తీసేసి రుబ్బేశాను, మంచిగా మెత్తగా రుబ్బేశాను. ఇప్పుడు ఇందులోకి ఇంకో టమాటా, పచ్చిమిర్చి, మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసి ఇక ఒక 5 to 10 minutes బాయిల్ చేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి పప్పుని స్టవ్ మీద పెడతాను. పెట్టేసిన తర్వాత ఇంకా పోపు వేసేసుకోవడమే నార్మల్గా. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇలాంటివి వేసేసి పోపు వేసేసుకోవడమే. సో ఇప్పటికైతే నేను పప్పులో అవన్నీ టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేస్తున్నాను. అంతలోపు ఈ ఆలు కూడా బాయిల్ అయిపోతుంది, రైస్ కూడా అయిపోయింది ఈలోపు. సో ఇది బాయిల్ చేసేసి పోపు పెట్టేస్తే ఆలు సాల్ట్ వేసి మగ్గ పెట్టాను అనమాట. లాస్ట్లో మనం మసాలా కారం కానీ లేకపోతే నార్మల్ కారం వేసుకున్నా చాలు, జస్ట్ లాస్ట్లో స్విచ్ ఆఫ్ చేసే ముందు వేసేసుకోవాలి, అంతే. రెడీ లంచ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేయండి, సో దట్ నేను చేసే మీకు కొత్త వీడియోస్ అన్నీ ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అయిపోయింది పప్పు ఆలు ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.